హలో గాయస్ వెల్కమ్ టు ద క్లాస్ ఈ ఎపిసోడ్ లో జిన్వు ఒక నార్మల్ మనిషి నుండి షాడో మోనార్ గా మారబోయే గట్టాన్ని చూడబోతున్నాము సో లాస్ట్ ఎపిసోడ్ లో ఒక వూల్ఫ్ అటాక్ చేయడం వల్ల తన ఆయుధాన్ని పోగొట్టుకుంటాడు ఆ వూల్ఫ్ ని ఓడించడానికి మనోడు ఆలోచిస్తూ తప్పించుకుంటూ ఉంటాడు ఈ ప్రాసెస్ లో తన ఫిజికల్ ఆట్రిబ్యూట్స్ లైక్ రన్నింగ్ జంపింగ్ అండ్ ఎజిలిటీ చాలా ఇంప్రూవ్ అయిన విషయం గుర్తిస్తాడు అండ్ మనోడు ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ గురించి మనకు తెలుసు గేమ్ లో ఉన్నట్టే ఇందులో కూడా ఇన్వెంటరీ ఉంటుంది అని గమనించి ఇన్వెంటరీ యాక్సెస్ చేసి ఒక స్వాడ్ ని బయటకు తీసుకొని వస్తాడు ఆ స్వాడ్ తో ఆ వూల్ఫ్ ఒకటే దెబ్బకి చంపేస్తాడు అలా చంపడం వల్ల మనడు అప్ అవుతాడు అండ్ లెవెల్ అప్ అవ్వగానే తను తీసుకున్న డామేజ్ కూడా హీల్ అయిపోతుంది సో దీని బట్టి తన ఒక మోస్టర్ చంపగానే తన లెవెల్ పాయింట్స్ అండ్ స్టాట్స్ ఇంక్రీజ్ అవుతాయి అండ్ అక్కడతో డంజన్ ఫినిష్ అవ్వలేదు అంటే అది ఫైనల్ బాస్ కాదనమాట ఇంతకు ముందు చనిపోయిన వూల్ఫ్ లాంటి వూల్ఫ్స్ రెండు వస్తాయి అందులో ఒక దాన్ని చంపేస్తాడు అండ్ ఇంకో వుల్ఫ్ జిన్వు ని చూసి భయంతో వెనక్కి పరిగెడుతుంది ఆ సెకండ్ ని చంపడం వల్ల జిన్వు లెవెల్ టూ కి చేరుకుంటాడు సోలో లెవెలింగ్ లో లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట జిన్వు పవర్ ని రిప్రజెంట్ చేసేది ఈ లెవెల్స్ అండ్ జిన్వు ఎన్ని డైలీ క్వెస్ట్ ఫినిష్ చేసినా లెవల్ అప్ అవ్వలేదు తన లెవల్ అప్ అవ్వాలి అంటే యాక్చువల్ ఫైట్ లో మోన్స్టర్స్ ని చంపితేనే అవుతాడు అని మనకు అర్థమవుతుంది అండ్ డైలీ క్వెస్ట్ ద్వారా ఓన్లీ త్రీ పాయింట్స్ వస్తే ఇలా డంజన్ లో లెవెల్ అప్ అవ్వడం వల్ల ఫైవ్ పాయింట్స్ వస్తాయి సో ఇలా లెవెల్ అప్ అవ్వడం వల్ల ఫాస్ట్ గా తన స్ట్రెంగ్ ఇంటెలిజెన్స్ ఎజిలిటీ అండ్ తన సెన్సెస్ కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి జస్ట్ థర్టీ టూ పాయింట్స్ తో తన ఫిజికల్ ఎబిలిటీస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి సో మనకి తెలుసు నార్మల్ డంజన్ లో మోనిస్టర్స్ ని చంపితే మ్యాజికల్ జెమ్స్ వస్తాయని బట్ ఈ ఇన్స్టెన్స్ డంజన్ లో మోన్స్టర్స్ ని చంపితే మ్యాజికల్ జెమ్స్ కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయి వీటితో యూజ్ ఏంటి అంటారా ఇన్వెంటరీ లాగానే మన జార్విస్ లో షాప్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్రస్తుతానికి మనోడు ఏవి కొనడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే తన లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది సో తన దగ్గర ఉన్న ఐటమ్ ని ఆ షాప్ లో సెల్ చేసి గోల్డ్ కాయిన్స్ గా మార్చుకుంటాడు అది రియల్ కరెన్సీ లో ఎంత వాల్యూ చేస్తాయో మనకి ఇప్పుడే తెలీదు బ్యాక్ టు ద స్టోరీ డంజన్ బయటికి వెళ్ళాలి అంటే ఓన్లీ టూ ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ డంజన్ చంపడం సెకండ్ వన్ టెలిపోర్టేషన్ స్టోర్ ని సంపాదించడం ఆల్రెడీ తన ఫుడ్ అండ్ సప్లైస్ డామేజ్ అయిపోయి ఉంటాయి అది ఈ ర్యాంక్ డంజనే అయినప్పటికీ ఫైనల్ బాస్ ని ఓడించగలనా లేదా అనుకుంటున్న టైమ్ లో ఒక ఉల్ఫ్ పారిపోయింది అని చెప్పా కదా ఆ ఉల్ఫ్ ఇంకా చాలా వాటిని తీసుకొని వస్తుంది వాటిని చూసి వేరే ఎవరన్నా ఈ ర్యాంక్ హంటర్ అయితే ప్యాంట్ లో పోసేసుకునేవాడు బట్ జిన్వు ఆ ఉల్ఫ్ చూసి ఒక మాట అంటాడు నేను ఆల్రెడీ ఒకసారి చనిపోయాను ఇంకోసారి చావడానికి భయం లేదు అని ఈ మాటలు బట్టి జిన్వు పూర్తిగా తెగించేశాడని మనకు అర్థమైపోతుంది ఒక్కసారి మనిషికి తెగింపు వస్తే ఎదురుగా చావు కనిపించిన భయం వేయదు అదే ధైర్యంతో జిన్వు ఆ వూల్స్ మీదకి అటాక్ చేయడానికి వెళ్తాడు ఆ వూల్స్ అన్ని తనని చుట్టుముట్టి గాయపరుస్తున్నా కూడా ఒకే దెబ్బకి ఒక్కొక్క ని లేపేస్తూ ఉంటాడు అండ్ ఒక్క ని చంపిన ప్రతిసారి తను లెవెల్ అప్ అవుతాడు అండ్ మొత్తానికి ఆ మంద మొత్తాన్ని లేపేస్తాడు బట్ తను కంప్లీట్ గా అలిసిపోయి ఉంటాడు అండ్ తన స్వాడ్ కూడా డామేజ్ అయిపోయి ఉంటది అండ్ ఆ వూల్స్ ని చంపడం వల్ల ఇన్వెంటరీ లో చాలా ఐటమ్స్ యాడ్ అవుతాయి అండ్ వాటితోనే ట్రాన్స్పోర్టేషన్ స్టోన్ కూడా దొరుకుతుంది తను అనుకుంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ స్టోన్ యూజ్ చేసి ఆ డంజన్ నుండి బయటకు వెళ్లిపోవచ్చు తను తిరిగి వెళ్లిపోవాలా వద్దా అని తనని తన క్వశ్చన్ చేసుకుంటాడు తన స్ట్రెంత్ పెంచుకోవడానికి మళ్ళీ ఇలాంటి ఛాన్స్ వస్తుందో రాదో అండ్ తనకి వీక్ హండర్ లా మిగిలిపోవాలని అస్సలు లేదు సో తను చనిపోయినా పర్వాలేదు డంజన్ బాస్ ను ఓడించే బయటపడాలి అని డిసైడ్ అవుతాడు మనకి తెలుసు జిన్వు ఒక మోన్సర్ ని చంపిన వెంటనే లెవల్అప్ అవ్వడం వల్ల సేమ్ మోన్సర్ ని చంపడం ఈజీ అవుతుంది ఇక్కడ మ్యాజిక్ బీస్ టైటిల్ కలర్ ని బట్టి బీస్ట్ స్ట్రెంత్ ని అంచనా వేయొచ్చు బీస్ట్ టైటిల్ వైట్ కలర్ లో ఉంటే అది జిన్వు కంటే తక్కువ పవర్ఫుల్ అని ఒకవేళ టైటిల్ ఆరెంజ్ కలర్ లో ఉంటే అది జిన్వు తో ఈక్వల్ చేసే పవర్ లెవెల్ అని ఒకవేళ రెడ్ కలర్ అంటే అది జిన్వు కంటే చాలా పవర్ఫుల్ అని అర్థం సో ఇక నుండి మనం మోస్ట్ టైటిల్ కలర్ చూసి అది జిన్వు కంటే పవర్ఫుల్ లా కాదా అని ఈజీగా గెస్ చేయచ్చు స్టార్టింగ్ లో జిన్వు వచ్చినప్పుడు ఆ వుల్ఫ్ టైటిల్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉండేది బట్ ఉల్ఫ్ చంపి తన లెవల్ పోవడం వల్ల ఇప్పుడు సేమ్ వుల్ఫ్ టైటిల్ వైట్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది అంటే ఈ కొద్ది టైంలోనే జిన్వు చాలా పవర్ఫుల్ అయ్యాడు అర్థం బట్ తను ఇప్పుడున్న పవర్ లెవెల్ తో డంజన్ బాస్ ని ఓడించగలడా లేదా అనేదే క్వశ్చన్ బట్ గుర్తు పెట్టుకోండి ఎప్పుడు డౌట్స్ తో మిగిలిపోకూడదు తన ముందు తన కోసం చావ్ వెయిట్ చేస్తుంది అని తెలిసినా కూడా జిన్వూ ముందుకు వెళ్తాడు మనోడి ప్రజెంట్ పవర్ లెవెల్ ఫిఫ్టీన్ డంజన్ లో ఎంటర్ అయినప్పుడు లెవెల్ టూ ఉండేవాడు బట్ ఈ కొద్ది లెవెల్ ఫిఫ్టీన్ వచ్చేసాడు తను ఆ ఫైనల్ బాస్ దగ్గరికి చేరుకోగానే అది అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది దాని వల్ల ఆల్రెడీ డామేజ్ గా ఉన్న తన స్వాడ్ ఇరిగిపోతుంది అప్పుడే చెప్పా కదా టైటిల్ చూసి బీస్ట్ స్ట్రెంత్ అంచనా ఫైనల్ బాస్ టైటిల్ కలర్ ఆరెంజ్ కలర్ లో ఉంటుంది అంటే అది జిన్వు అంత పవర్ఫుల్ అనమాట బట్ దాన్ని చంపడం అంత ఈజీ కాదు ఎందుకంటే మనోడు స్వాడ్ ఆల్రెడీ ఇరిగిపోయింది అండ్ దాని స్కిన్ చాలా టఫ్ స్కేల్స్ తో చేయబడి ఉంటుంది సో డిఫీట్ చేయడం అంత ఈజీ కాదు జిన్వు ఆ మొండి కత్తితోనే పోరాడడం స్టార్ట్ చేస్తాడు ఆ ఫైనల్ బాస్ జిన్వు డామినేట్ చేస్తూ ఉంటుంది ఈ గ్యాప్ లో జిన్వుని అందరూ వీకెస్ట్ హెంటర్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని తక్కువగా చూడడం గుర్తొస్తుంది అండ్ తను మళ్ళీ అవమానాలు తీసుకోవడానికి రెడీగా లేడు చావో బ్రతుకో ఆ బాస్ తో పోరాడ సిద్ధపడతాడు అప్పుడు చూపించే ఈ షాట్ ఈ ఎపిసోడ్ లో ఫేవరెట్ షాట్ నాకు షాడో మొదటి బీజం పడుతుంది ఎక్స్పీరియన్స్ చేసిన ఆ గాడ్ స్టాచ్యూ పవర్ కంటే ఆ గాడ్ స్టాచ్యూ చూపించిన భయం కంటే ఈ ఫైనల్ బాస్ చాలా తక్కువగా అనిపిస్తుంది జిన్వు కి తన బేర్ హ్యాండ్స్ తో అంటే తన చేతులతో ఆ బాస్ మెడల్ నలిపి చంపేస్తాడు గూస్ బంప్స్ మూమెంట్ అసలు ఓడించాక ఒక కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ తో జిన్వు నవ్వుతాడు ఎన్నో సార్లు ఓడిపోయి 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 మొదటిసారి గర్వంతో నవ్వే నవ్వది చెప్తున్నాయి జస్ట్ ఆరంభం మాత్రమే అసలు మోన్స్టర్స్ ఇంకా దిగలేదు అసలు ఇంకా చూడలేదు అదే షాడో మోనార్క్ ని ఇంకా చూడలేదు అండ్ వెరీ గ్రేట్ జాబ్ ఈ సీక్వెన్స్ అంతా భారీగా యానిమేట్ చేశారు ఐ లవ్ ఎవరి బిట్ ఆఫ్ ఇట్ గ్రేట్ జాబ్ బై ఏ వన్ స్టూడియోస్ ఆ ఫైనల్ బాస్ ని చంపాక ఫైనల్ బాస్ ద్వారా టూ ఐటమ్స్ వస్తాయి ఫస్ట్ వన్ కసాకాస్ ఫ్యాంగ్ ఇది ఒక కత్ అనమాట అండ్ సెకండ్ వన్ కసాకా వెనం గ్లాండ్ ఈ టూ ఐటమ్స్ పవర్ గురించి ఫ్యూచర్ లో డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం సో బాస్ ని డిఫీట్ చేయడం వల్ల డంజన్ నార్మల్ ప్లేస్ గా మారిపోతుంది అండ్ జిన్వు ఆ స్టేషన్ నుండి బయటకు వస్తాడు బయటకు రాగానే ఒక పోలీస్ ఆఫీసర్ తనను ఆపుతాడు ఆపి ఎందుకు ఇలా తిరుగుతున్నావు అనౌన్స్మెంట్ వినలేదా అని అడుగుతాడు తన జిన్వు చేతుల్లో కత్తి చూసి తన ఒక హంటర్ గా గుర్తిస్తాడు అండ్ తనకి వెంటనే సారీ చెప్పి సైట్ దగ్గరికి తీసుకెళ్తా అంటాడు సో ఇక్కడ ఏం జరిగిందంటే డంజన్ బ్రేక్ అవడం వల్ల మోన్స్టర్స్ హ్యూమన్ వరల్డ్ లోకి వచ్చేస్తాయి సో దాని వల్ల ఆ సైట్ దగ్గర కర్ఫ్యూ పెట్టుంటారు ఈ ర్యాంక్ అండ్ డి ర్యాంక్ హంటర్స్ ఆ బాస్ తో రియల్ వరల్డ్ లో ఫైట్ చేస్తూ ఉంటారు సో ఆ పోలీస్ జిన్వుని ఆ సైట్ దగ్గర తీసుకెళ్తాడు ఈ ర్యాంక్ అండ్ డి ర్యాంక్ హండర్స్ ఆ బాస్ ని చంపడానికి నానా తిప్పలు పడుతూ ఉంటారు బట్ ప్రీవియస్ లో తనకి జరిగింది మర్చిపోలేకుండా ఉంటది జిన్వు ఆ బీస్ట్ పవర్ ని ఈజీగా అంచనా వేయగలడు అండ్ ప్రస్తుతం వాళ్ళు ఫైట్ చేస్తున్న బీస్ట్ తను ఇంతకు ముందు చంపిన బీస్ట్ కంటే చాలా పవర్ లెస్ గా గుర్తిస్తాడు సో తన దగ్గర మిగిలిన ఆ మొండి కత్తితో ఆ బాస్ వీక్ స్పాట్ మీద అటాక్ చేస్తాడు ఒకే ఒక్క దెబ్బకి ఆ బీస్ట్ పడిపోతుంది అక్కడ ఉన్న డి ర్యాంక్ అండ్ ఈ ర్యాంక్ హంటర్స్ కి ఏం జరిగిందో అర్థం కాదు ఖచ్చితంగా ఒకరు బయట నుండి హెల్ప్ చేశారని అర్థం చేసుకుంటారు అక్కడ ఉన్న ఒక డి ర్యాంక్ హంటర్ ఆ డిస్ట్రక్టివ్ పవర్ చూసి ఆశ్చర్యపోతాడు అండ్ ఖచ్చితంగా తన ఒక పవర్ఫుల్ హంటర్ అని అనుకుంటాడు సో దీన్ని బట్టి మనకి జిన్వూ ఆల్రెడీ ఈ ర్యాంక్ అండ్ డి ర్యాంక్ హంటర్స్ ని దాటేశాడు అని మనకు అర్థమవుతుంది ఇంత చేసిన తర్వాత జిన్వు అక్కడ నుండి సైలెంట్ గా వెళ్లిపోతాడు బట్ జూహే ఇదంతా చూసి ఉంటుంది సో ఇక్కడతో ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఒరిజినల్ జిన్వు ను చూడబోతున్నాం అండ్ ఖచ్చితంగా అందరి లు మారబోతున్నాయి సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు మనం టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉన్నాం సో మీరు ఆ టార్గెట్ ని ఫినిష్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ కొత్త వీడియోతో వెంటనే వచ్చేస్తా అప్పటి వరకు జాగ్రత్త లవ్ యూ మీ ప్రొఫెసర్